దేశమంతటా ఐదేళ్లకోసారి ఎన్నికలు జరిగితే ఆ మండలాల్లో మాత్రం 10 ఏళ్ల సమయం పట్టింది. గత 5 ఏళ్లుగా అక్కడ ప్రజాప్రతినిధులే లేరు. దీంతో కొంత అభివృద్ధికి కూడా దూరమయ్యారు. అయితే అక్కడ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదనుకుంటున్నారా? సర్కార్ తప్పేం లేదు, అక్కడి ప్రజలే స్వచ్ఛందంగా ఎన్నికలు బహిష్కరించారు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికల అవకాశం రావడంతో పోటీకి రెడీ అయ్యారు. రెండు వేల 2014 రాష్ట్ర విభజన సమయంలో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఏపీకి కేటాయించారు. దీంతో వారంతా తెలంగాణలోనే ఉంటామంటూ ఎన్నో ఆందోళన ఉద్యమాలు చేశారు. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు కోసం తమ భూములను, ఇళ్లను కోల్పోతున్న 7 గ్రామాల ప్రజలు న్యాయం కోసం ఎన్నో దీక్షలు చేశారు. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించింది. ఏపీలో విలీనాన్ని నిరసిస్తూ కుకునూరు, వేలేరుపాడు మండలాల అఖిల పక్షం ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరించింది. దేశ చరిత్రలోని తొలిసారి ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరించి ప్రజాప్రతినిధుల పాలనకు స్వస్తి చెప్పి రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ విలీన మండలాల ప్రజలు మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాదేశిక పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో 10 ఏళ్ల తర్వాత ఎన్నికల సందడి కనిపిస్తోంది. అప్పట్లో వారంతా ఎన్నికలు బహిష్కరించినా ఇప్పుడు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. ఈ పోలవరం పేరుతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మా 7 మండలాలని పోలవరం ముంపు పేరుతోటి విలీనం చేసి ఆంధ్రాలో కలిపారు. దాన్ని బహిష్కరిస్తూ ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. ఓన్లీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికల వాతావరణం వచ్చింది. కనీసం అభివృద్ధి 8 సంవత్సరాలుగా కుంటుపడి ఉంది. మళ్ళీ ఈ స్థానిక సంస్థలకి ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే నియమితారో వాళ్ళకి నిధులు గవర్నమెంట్ ద్వారాగా వచ్చి ముందుకు నడుస్తుందా? ఈ పోలవరం ప్రాజెక్టు కాంటూమ్ డ్యామ్ 41 లెవెల్ వరకు ముప్పులో కలిపేసి వీళ్ళని తరలిస్తారనేది మళ్ళీ ఒక ప్రశ్నార్థకంగా మారింది. పదేళ్ల తర్వాత విలీన మండలాలకు ఎన్నికలు జరుగుతుండటంతో ఓవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు నిరుత్సాహంగా ఉందంటున్నారు స్థానికులు. 10 ఏళ్లలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. పోలవరం పుణ్యమా అంటూ 2 మండలాల్లో భూసేకరణ పూర్తి చేసి పరిహారం చెల్లించారు. వ్యక్తిగత స్థిరాస్తుల వివరాలు నమోదు చేసి 3 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదంటున్నారు. తరలించే గ్రామాలకి ఎన్నికలు పెట్టి అడావుడు చేసి ఖర్చులు పెట్టి ఇవన్నీ వృధా అవుతాయేమో అని చెప్పేసి ఓ పక్కన బాధగా ఉంది. ఏది ఏమైనా ఈ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించడం అనేది శుభ పరిణామం అయినప్పటికీ ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా పోలవరం ముంపులో ఉన్నటువంటి గ్రామాలకి ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ, ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కుట్టుబడింది, రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ అన్ని రంగాల్లో ప్రభుత్వం ఈ ప్రాంతం ముంపుకు గురవుతుందనే పేరుతోటి అభివృద్ధి చేయట్లేదు. ఇప్పటికైనా సరే ఈ ప్రాంతాన్ని ముంపు పేరుతో కాకుండా అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ఎన్నికల్లో గెలడానికి సిద్ధంగా ఉంది. పదేళ్ల తర్వాత 2 మండలాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఎటువైపు మొగ్గుతారేమోననే ఆసక్తి నెలకొంది.